వెల్కమ్ టు యు అండ్ వి ఫ్యామిలీ వ్లాగ్స్. చూస్తున్నారా ఎక్కడికి వచ్చేసాం మేము? డాలాస్, టెక్సాస్ స్టేట్లో డాలాస్ అంటే డల్లాస్పురం ఒక ఊరు ఉంటుంది ఇక్కడ. అక్కడ అందరూ తెలుగు వాళ్ళేనండి, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు మాకు. సో ఈ క్రిస్మస్ హాలిడేస్ వాళ్ళతో స్పెండ్ చేయడానికి మేము వచ్చేసాము. అండ్ మీకు కూడా ఇక్కడ మేము ఏమేం చేసాము చూసాము అన్నీ చూపించేస్తున్నాము. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. చూస్తున్నారా పటేల్ బ్రదర్స్ సెలబ్రేటింగ్ అవర్ ఫుడ్ అవర్ కల్చర్, బాగుంది కదా క్యాప్షన్. మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలా ఉంటాయి, ఇప్పటి వరకు మీరు చాలా చూసే ఉంటారు, బట్ మా ఈ వ్లాగ్లో కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో మేము లోపలికి వచ్చేస్తున్నాము, ఎంటర్ అవుతున్నాము, అన్నీ చూస్తున్నాము. ఫస్ట్ మనకి ఇక్కడ చాలా గ్రాసరీస్ కానీ మన ఇష్టం, ఇండియాలో మనకి దొరికే అన్ని రకాల వస్తువులు ఇక్కడ మనకి దొరుకుతాయి. చూసారా దేవుడిని పెట్టి చక్కగా వినాయకుడిని ముందు పెట్టారు. పటేల్ బ్రదర్స్ ఈజ్ వెరీ ఫేమస్, మేము కూడా విన్నాము. మేమైతే ఫస్ట్ టైం ఇక్కడికి షాపింగ్కి వచ్చాము. సో యా వెజిటేబుల్ సైడ్ వెళ్తున్నాము, చూస్తున్నాము ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. బనానాస్ ఆర్గానిక్ అండ్ చాలా ఫ్రెష్ వెజిటేబుల్స్ కనిపిస్తున్నాయి. బెండకాయలు, దొండకాయలు, క్యాబేజ్, మంచి మంచి ఫ్రూట్స్. బనానాస్ అయితే ఎంత బాగున్నాయో కదా. ఆనపకాయలు, వంకాయలు, వావ్ వంకాయలు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి అక్కడ కనబడుతున్నాయి. చూసారా గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు, ఆనపకాయలు, ఇవి గుమ్మడికాయలు అనుకుంటా, డిఫరెంట్ టైప్స్, యాపిల్స్, గ్రీన్ యాపిల్స్, రెడ్ యాపిల్స్. వావ్ వెరీ నైస్ ఆప్షన్స్ కదా. ఇక్కడికి వెళ్తున్నాము యా వెజిటేబుల్స్, మాకు గ్రీన్ బీన్స్ చాలా ఫస్ట్ అయితే చూస్తున్నాము ఇక్కడ. సో యా క్యారెట్స్ చూస్తున్నారా అన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. రాడిష్, మామూలుగా కాకరకాయలు చాలా ఇష్టం అండి, బాగుంటుంది కదా కాకరకాయ పులుసు కానీ ఎగురు కానీ పెట్టుకుంటారు కదా. అండ్ బీరకాయలు కూడా చాలా బాగున్నాయి ఫ్రెష్ కానీ. సో చూస్తే అన్నీ కొనేయాలనిపిస్తుంది కానీ ఎప్పటికప్పుడు మళ్ళీ మనం కొనుక్కుంటూ ఉంటాం కాబట్టి మనకు ఒక 2-3 వెజిటేబుల్స్ తెచ్చుకుంటే మిగతావి మనం తర్వాత మళ్ళీ అవి అయిపోయిన తర్వాత తెచ్చుకోవచ్చు ఫ్రెష్ కానీ. బీట్రూట్ కూడా ఉంది, చాలా బాగుంది. ఆకుకూరలు, వావ్ చాలా ఆకుకూరలు కనబడుతున్నాయండి ఇక్కడ. వావ్ నైస్ గ్రీనీస్, మంచి మంచి మెంతి కూర, పాలకూర, గోంగూర, చుక్క కూర, మునగాకు కూర. నేనైతే ఇండియాలో వినని ఆకుకూరలు కూడా ఇక్కడ నేను యుఎస్లో చూసానండి. సీరియస్లీ చాలా మంచి మంచి ఆకుకూరలు దొరుకుతాయి మనకి ఇక్కడ. సో అవన్నీ ఏమో మరి మా మమ్మీ వాళ్ళకి అయితే అన్నీ తెలుస్తాయి, నాకైతే కొన్ని పేర్లు అయితే ఇప్పుడు బాగా తెలిసినాయి. యా ఈ సెషన్కి వచ్చేసాము, డైరీ సెషన్కి. ఇక్కడ యోగర్ట్స్, మిల్క్, జ్యూసెస్ చాలా ఉంటాయి, సోడాస్. యా క్వాంటిటీ మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఆర్గానిక్ హోల్ మిల్క్ అని, 2% ఫ్యాట్ మిల్క్ అని, యోగర్ట్స్లో కూడా అలాగే మనకి డిఫరెంట్గా మనకి దొరుకుతూ ఉంటాయి. సో యా మన ఇష్టమండి, మనకి ఏ బ్రాండ్ బాగా ఇష్టమైతే అది తీసుకోవచ్చు. ఇక్కడ చూసారా నోగా యోగర్ట్ $4.99, 4 LBs అంటే 2 kilos వరకు మనకి. లీటర్స్ వైజ్ కూడా మనం చూసుకోవచ్చు. పాలు కూడా మనకి అట్లనే టిన్స్లో వస్తాయి. సో యా మన $5 అనుకోండి, అప్రాక్సిమేట్లీ 5 అంటే లైక్ 210 rupees అలాగా డబ్బా. సో యా నో 350 rupees కరెక్ట్, నేను కొంచెం లెక్కల్లో వీక్ మర్చిపోయాను చాలా వరకు. ఇది అమూల్ బటర్, మీ అందరికీ చాలా ఇష్టం కదా, మాకు కూడా చాలా ఇష్టం. పనీర్, చీజ్, చాలా యూనో కాఫీ పత్త, టీ పత్త, టీ పత్త కాఫీ మనకి తెలుసు కదా, కాఫీ ఇన్స్టెంట్ కాఫీస్ అవి మనకి బాగుంటాయి. అండ్ ఇక్కడ ఫుడ్ చూసారా మనకి ఫ్రెష్ కర్రీస్ అండ్ టేక్అవే లాగా చాలా డిఫరెంట్ స్నాక్స్ అన్నీ చాలా ఉన్నాయి. సో మా పూర్విక షాపింగ్ చేసేస్తుంది, కూరగాయలు నేమ్డ్ అన్నీ నేర్చేసుకుంటుంది ఇక్కడ నుంచే. సో యా ఇటువైపు ఈ సెషన్ పార్లిజీ వెరీ 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 నైస్ బిస్కెట్స్ కదా, చిన్నప్పుడు టేస్ట్ మనకి ఇంకా గుర్తుండిపోయింది పార్లిజీ, ఆ మౌత్ వాటరింగ్. బట్ నేను చిన్నప్పుడు తిన్న పార్లిజీ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అండ్ యునో దిస్ ఈజ్ గ్రెయిన్స్ అండి,
గ్రాసరీస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. పప్పులు, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, అన్ని పప్పులు, ఇక బిస్కెట్స్, ఈ కరాచీ బిస్కెట్స్ చాయ్లో మనం తింటూ ఉంటాం కదా, వావ్, గార్లాండ్స్ కూడా, ఇవి దండలు డెకరేషన్కి యూజ్ చేస్తారు కదా, దేవుడికి సంబంధించిన సామాన్లు కూడా చాలా ఉన్నాయి. డెకరేషన్స్ నా యాక్చువల్లీ మాది వైజాగ్ అనమాట. పూర్ణ మార్కెట్లో నేను ఈ డెకరేషన్స్ బాగా ఇష్టపడతాను. చూడడానికి, కొనడానికి కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి అక్కడ మాకు వైజాగ్లో. బట్ అన్ని చోట్ల హైదరాబాద్లో కూడా చాలా మార్కెట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో చాలా ఉంటాయి. ఇంకా ఏమున్నాయి అని చూస్తున్నాను నేను, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలని చూస్తూ ఉన్నాను. ఇటువైపు మనం సో ఈరోజు ఈ వ్లాగ్లో ఇంతవరకే చూపిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.